ఈ వీడియోలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోస్లో పోర్చుగీస్ బ్రిటిష్ కంపెనీస్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ డచ్ వాళ్ళు ఎవరు, ఏ దేశస్తులు, ఎందుకు ఇండియాకు వచ్చారు, ఎక్కడెక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారు, వీళ్ళ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందించారు, తర్వాత వ్యాపార పతనానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1602 ఏర్పడింది. అయితే అసలు డచ్ వాళ్ళు అంటే హాలెండ్ దేశస్తులు వీళ్ళు. నెదర్లాండ్స్లో వీళ్ళు పౌరులుగా ఉన్నారు. 1580 వరకు అక్కడే పౌరులుగా ఉన్నారు. తర్వాత స్పెయిన్ నుండి బయటకు వచ్చేసి స్వతంత్రులయ్యారు. అయితే వీళ్ళు భారతదేశంలోనే ఎందుకు వర్తకం చేయాలనుకున్నారు, ఎందుకు స్థావరాలు స్థాపించాలనుకున్నారు అనేది ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ముందు వీళ్ళు ఇండియాకు రాకముందు లిస్బన్ అనే ఓడరేవ్ దగ్గర భారతదేశం నుండి వచ్చే స్పైసెస్ కానీ వేరే ఇతర వస్తువులు అన్నీ కొని యూరోపియన్ కంట్రీస్లో అమ్మి చాలా లాభాలు గడించేవాళ్ళు. అయితే అప్పుడు స్పెయిన్ పోర్చుగీస్ రాజైన రెండో ఫిలిప్ యువరాజు, ఇతను వీళ్ళు అసలు లిస్బన్ ఓడరేవ్ దగ్గరికి రాకుండా వాళ్ళ ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాడు. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, డైరెక్ట్గా భారతదేశానికి వెళ్ళి వర్తకం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుని వెంటనే వాళ్ళు ఆ ప్లాన్ అమలు చేసి భారతదేశంలోకి వచ్చి స్థావరాలు ఏర్పరచుకుని వర్తకాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అయితే మొట్టమొదట వీళ్ళు ఇండియాలో వర్తక స్థావరం ఎక్కడ స్థాపించుకున్నారంటే మచిలీపట్నం 1605 ఎవరి అనుమతితో అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో స్థావరం ఏర్పరచుకున్నారు. ఇంతకుముందు కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడే దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ఎక్కడ మచిలీపట్నమే, ఎప్పుడు 1611 అది కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితోనే ఏర్పరచుకున్నారు. అయితే వీళ్ళు ముఖ్యంగా స్పైసెస్ మీదనే దృష్టి పెట్టారు ఈ డచ్ వాళ్ళు. జావా, మలయా, సుమత్రా ఈ దీవులన్నీ స్పైసెస్కి బాగా ప్రసిద్ధిగాంచిన దీవులు. అయితే వాటి మీద గుప్తాధిపత్యం చెలాయించాలనుకున్నారు. అయితే మచిలీపట్నం ఫస్ట్ స్థావరం, తర్వాతి స్థావరాలు పులికాట్ 1610 అండ్ సూరత్ 1616, నాగపట్నం, బెంగాల్లోని చిన్సురా ఇలా కొన్ని స్థావరాలు ఏర్పరచుకుని వర్తకాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నారు. అయితే ఈ నాగపట్నం ఈ వర్తక కేంద్రం ముందు పులికాటే ఉండేది. అంటే వర్తక స్థావరాలు ఎన్నున్నా కూడా ఒక కేంద్రం నుండి వాళ్ళు అన్నీ కార్యకలాపాలు జరుపుతారు. అలా వాళ్లకు ఫస్ట్ కేంద్రం పులికాట్ ఉండేది. అయితే ఈ పులికాట్ నుండి వర్తక కేంద్రం నాగపట్నానికి మార్చారు. ఎప్పుడు? 1690 మార్చారు. అయితే నాగపట్నం అంటే మీకు తెలిసే ఉంటుంది, యాన్షియంట్ ఇండియాలో చదువుతారు, చోళుల కాలంలో నాగపట్నం అనేది ఒక చాలా ముఖ్యమైన ఫేమస్ కమర్షియల్ పాయింట్, అది ముఖ్యమైన ఓడరేవు. అక్కడి నుంచి వాళ్ళు భారతదేశం నుండి చైనా వంటి దేశాలకు చోళులు 11th-12th సెంచరీలో ముత్యాలు, స్పైసెస్ ఎగుమతి చేసేవాళ్ళు. ఆ దేశాల నుండి మిగతా వస్తువులు దిగుమతి చేసుకునేవాళ్ళు. చాలా ప్రసిద్ధమైన ప్లేస్ రేవుపట్నం అంటే నాగపట్నమే ఆ కాలం నుండి. అయితే వీళ్ళు కూడా పులికాట్ నుండి నాగపట్నానికి మార్చారు. ఈ రెండు కూడా ఇప్పుడు పులికాట్ తమిళనాడులోనే ఉంది, నాగపట్నం కూడా తమిళనాడులోనే ఉంది, తూర్పు తీర ఓడ రేవులవి. అయితే అంబాయిన హత్యాకాండ అని ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే అంబాయిన అనే ప్లేస్లో ఒక డచ్ వాళ్ళ కోట ఉండేది. ఆ కోట ఆక్రమించుకుంటున్నారు, స్వాధీనపరచుకుంటున్నారు అనే కారణంతో ఈ డచ్ వాళ్ళు కొంతమంది బ్రిటిష్ వాళ్ళను, పోర్చుగీస్ వాళ్ళను, జపాన్ మనిషిని వీళ్ళందరినీ ఉరితీయడం జరిగింది. అందుకే దాన్ని అంబాయిన హత్యాకాండ అని అంటారు. ఇది 1623 ఫిబ్రవరిలో జరిగింది. అయితే ఇలా వీళ్ళ వర్తకం సాగుతుంటే బ్రిటిష్ వాళ్ళ పోటీ చాలా ఎక్కువగా అయింది. అయితే బ్రిటిష్ వాళ్ళ పోటీని వీళ్ళు తట్టుకోలేకపోయారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి, అంటే వీళ్ళ వర్తకం పతనం కావడానికి రెండు ముఖ్యమైన కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ నౌకాదళం కంటే వీళ్ళవి బలహీనమైనవి. మనము బ్రిటిష్ కంపెనీ గురించి చెప్పుకున్నప్పుడు ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, ఎలిజబెత్ రాణి ప్రోత్సాహంతో బ్రిటిష్ వాళ్ళు తేలికపాటి నౌకలు తయారు చేశారని చెప్పుకున్నాం. మరి అంత మంచి నౌకల ముందు వీళ్ళ నౌకలు పూర్తిగా ఏమీ పనికి రాకుండా పోయాయి, అదొక రీజన్. తర్వాత ఉద్యోగుల్లో
ఆ స్థావరాల దగ్గర ఉన్న ఉద్యోగుల్లో చాలా అవినీతి ఎక్కువైంది. అదొక రీజన్. ఇలా కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు వాళ్ళ పోటీని తట్టుకోలేక వీళ్ళ వర్తకం పూర్తిగా తగ్గిపోయింది. ఇది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే వీళ్ళు ఏ దేశస్థులు, హాలాండ్ దేశస్థులు. మొట్టమొదటి వర్తక స్థావరం ఎవరి అనుమతితో స్థాపించారు, తర్వాత పులికాట్ నుండి నాగపట్నానికి ఎప్పుడు చేంజ్ చేయడం జరిగింది, అంబాయిన హత్యాకాండ ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో ఫ్రెంచ్ అండ్ డేన్స్ వర్తక స్థావరాల గురించి, వాళ్ళ వ్యాపారం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.